Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వారికి మంత్రి పదవులు తొలగించింది అందుకేనా? మంత్రి పదవులు ఇచ్చిన రోజునే 2.5 ఏళ్ళు అయిపోయిన తర్వాత 90% క్యాబినెట్ను మారుస్తానని చెప్పడం, అందుకు భిన్నంగా కేవలం 55% మాత్రమే మార్చి మిగిలిన వారిని కొనసాగించారు. మంత్రి పదవులు కోల్పోయిన వారిలో తనకు అత్యంత సన్నిహితులే కాదు, విపక్షాలపై విరుచుకుపడడంలో పలువురు మహాదూకుడుగా వ్యవహరించేవారు ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. విషయం ఏదైనా కానీ అవసరమున్నా లేకున్నా అదే పనిగా చంద్రబాబు మీద, ఆయన కుమారుడు లోకేష్ మీద పెద్ద ఎత్తున విరుచుకుపడే మంత్రిగా కొడాలి నానికి పేరుంది. నోరు తెరిస్తే చాలు, చంద్రబాబు ఇజ్జత్ ఇంత సింపుల్గా తీయొచ్చా అన్నట్లుగా ఆయన మాటలుంటాయి. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను ఉద్దేశించి అవసరం ఉన్నా లేకున్నా విరుచుకుపెడుతూ వార్తల్లో నిలిచే మంత్రిగా పేరుని నాని ఉండేవారు. వీరే కాదు, అనిల్ కుమార్ కావచ్చు, బాలినేని, అవంతి ఇలా చెప్పుకుంటూ పోతే మంత్రి పదవులు కోల్పోయిన వారిలో చాలామంది విపక్షాలపై విరుచుకుపడడంలో ముందుగా ఉండేవారు. తన ప్రభుత్వానికి ఇంత దన్నుగా నిలిచి విపక్షాలు ఉక్కిరిబిక్కిరయ్యేలా మాటల్ని మాట్లాడేవారిని మంత్రి పదవి నుంచి తొలగించడానికి కారణం ఏంటి అన్న దానిపై చాలానే చర్చ జరిగింది. విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూస్తే మంత్రులుగా తొలగించిన నేతలంతా దాదాపు వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నట్లుగా సమాచారం. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఎవరిని కేబినెట్లో ఉంచాలి, మరెవరిని తొలగించాలి అన్నదానిపై పెద్ద ఎత్తున కసరత్తు చేసిన సీఎం జగన్ వేర్వేరు సంస్థల చేత నిఘా వర్గాల నుంచి సేకరించిన వివరాలతో ప్రజాదరణ కోల్పోవడమే కాదు, వచ్చే ఎన్నికలలో ఎమ్మెల్యేగా గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్న వారిని గుర్తించినట్లు చెబుతున్నారు. ఇలాంటి నేతల్ని మంత్రులుగా ఉంచుకోవడం ద్వారా ఎన్నికల్లో ఇంతమంది మంత్రులు ఎమ్మెల్యే ఎన్నికలలో గెలవలేకపోయారన్న చెడ్డ పేరు మూటగట్టుకున్నట్లు అవుతుందన్న ఉద్దేశంతో వారిని వదులుకున్నట్లుగా తెలుస్తోంది. మంత్రి పదవుల నుంచి వారిని రిలీజ్ చేయడం ద్వారా ఒక హెచ్చరికను ఇవ్వడంతో పాటు పదవి కోల్పోయిన వేళ వారంతా కసిగా పనిచేయడం, నియోజకవర్గంలోని ప్రజలకు మరింత అందుబాటులో ఉండడం ద్వారా వచ్చే ఎన్నికలలో వారు గెలిచే అవకాశాలని మెరుగుదల చేయాలన్న ప్లాన్ కూడా ఉందని చెబుతున్నారు. ఈ కారణంతోనే తనకు సన్నిహితంగా ఉన్నప్పటికీ వారి మేలు కోరి మంత్రి పదవుల నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. మరి విషయాన్ని పదవులు కోల్పోయిన నేతలకు తెలిసిందా అన్నది ప్రశ్నగా మారింది.